सो गाइस हाय वेलकम बैक टू माय यूट्यूब चैनल ना गेमिंग वाला 90ml गेमर। सो गाइस मैं 90ml गेमर लो चो सो वीडियोस अत आगेपोयिनाय। सो एंदुकंटे गेम प्लेस वीडियोस अनेसि ఈ కొన్ని రాలేదు సో అలానే మీకు గేమ్ ప్లేస్ వీడియోస్ ఉంటాయి ఇట్లా నాకు పంపించండి సో వీటిని ఎడిట్ చేసి నా ఛానల్లో పెట్టుకుంటా సో విత్ యువర్ సపోర్ట్ ఓన్లీ సో మీకు ఆల్రెడీ మీ ఛానల్ నేమ్ ఇస్తా సో మీరు మీ నేమ్ కూడా ఇస్తాను మీ ఐడి కూడా ఇస్తా సో ఏమైనా గేమ్ ప్లేస్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ కింద ఇప్పుడు డిస్ప్లే అయితే ఉంటుంది సో దానికి పంపించేసి నా వాట్సాప్ నెంబర్కి సో నేను చూసేసుకొని సో ఫుల్ గేమ్ ప్లే ఉంటే ఇట్లా పెట్టేస్తే ఏమైనా ఫన్నీ మూమెంట్ ఉన్నా కానీ పంపేయండి ఓకేనా గైస్. ఓకే మనం టాపిక్కి వెళ్ళినట్టయితే సో విచ్ ఇస్ ద బెస్ట్ సిమ్ అనమాట. సో బెస్ట్ సిమ్ మనం ఇంకొకటి వచ్చి మంచి నెట్వర్క్ ఏది ఇస్తుంది సో నెట్వర్క్ నియర్ బైలో ఉన్న నెట్వర్క్ ఏది మంచిగా ఇస్తుంది ప్లస్ మన లైఫ్ సిమ్ చేసేటప్పుడు ఏది మంచి సిమ్ అంటే వైఫై యూజ్ చేసిన మొబైల్ డేటా యూజ్ చేసినా కానీ सो विच इज द बेस्ट गिविंग नेटवर्क सो लाइव वाईफाई वैसा मोबाइल डाटा यूज सो मोबाइल की प्लस कंप्यूटर की मोतम डिफरेंस सो ई वीडियो मोतम कवर जस्ट थ्री मिनट्स उठाई सो सिम्ल अंत मन गेमिंग कंटेंट का सो चाल मंदिर अड़गर एंटे सो नेटवर्क मंचा लाइव स्ट्रीम चेयरानिकि बेस्ट सिम चेप्पानि चाल मंदिर यूट्यूब सजेस्ट का फेक वीडियोस एंदुकंटे चेप्तानु चूडंडि. సో గైస్ ఎందుకంటే సో కొంతమంది విలేజ్లో ఉంటారు కొంతమంది సిటీలో ఉంటారు అట్లా అనమాట. సో నెట్వర్క్ మనకు టవర్ ఎక్కడ సో దాన్ని బట్టి మనకైతే నెట్వర్క్ వస్తుంది సో దాన్ని బట్టి కవర్ చేసుకొని చెప్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళినట్టయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్టెల్ అనమాట. సో ఎయిర్టెల్ దేనికి యూస్ఫుల్ అయితే కంప్యూటర్కి లేకుండా ఫోన్కా లేకుండా వైఫైకా మొబైల్ డేటాకి అనేసి. సో మీకు కానీ టవర్ నియర్ బైలో ఒక 2 కిలోమీటర్స్ నియర్ బైలో ఉందనుకోండి సో 1 కిలోమీటర్లో మీకు టవర్ ఉంటుంది ఇట్లా మొబైల్ డేటా యూజ్ చేయండి. ఎప్పుడైనా మనకు ఎయిర్టెల్ అనేసి సో హాట్స్పాట్ కానీ వైఫై కానీ మీరు యూజ్ చేయకండి ఎందుకంటే నెట్వర్క్ 60 MBPSలో తక్కువ ఇస్తుంది ఇంకా. సో 60 MBPSలోనే ఇస్తాయి. సో ఎప్పుడైనా యూజ్ చేసింది ఈ మనకైతే ఎప్పుడు మొబైల్ డేటాకి యూజ్ చేయాలి ఎందుకంటే మనం మొబైల్ స్ట్రీమ్ చేసినప్పుడు ఎయిర్టెల్ యూజ్ చేయని చాలా ఫాస్ట్ నెట్వర్క్ ఉంటుంది. సో కొంచెం కన్జ్యూమ్ అవుతుంది కొంచెం ఎక్కువ స్పీడ్ రావడానికి ట్రై చేస్తుంది ఎయిర్టెల్ ఎప్పుడైనా సో మొబైల్ డేటాకి. సో మొబైల్కి అయితే యూజ్ చేయండి ఎయిర్టెల్ ఎప్పుడైనా. సో ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే ఎయిర్టెల్ ఎప్పుడైనా మనం మొబైల్ స్ట్రీమ్ చేస్తూ ఉంటే సో ఎయిర్టెల్ యూజ్ చేయండి ఎందుకంటే కరెక్ట్ నెట్వర్క్ అనేది ఇస్తుంది సో మొబైల్ డేటాకి వచ్చేసి. సో అదనమాట. సో నెక్స్ట్ జియో కలిపా. సో జియో దీనికి యూస్ఫుల్ అవుతుంది అంటే ఇట్లా మనకు వైఫై హాట్స్పాట్కి ఇవి రెండింటికి యూజ్ అవుతుంది. సో మన మొబైల్ నుంచి హాట్స్పాట్ కనెక్ట్ చేసుకున్న కంప్యూటర్కి లేకుంటే మనం వైఫై నుంచి డైరెక్ట్లో వైఫై కనెక్ట్ చేసుకున్నా కానీ సో వైఫై స్పీడ్ అంటే స్పీడ్ నెట్ అయితే మ్యాక్సిమం 8 MBPS ఇస్తాయి మీకు. సో జియో యూజ్ చేయండి ఎప్పుడైనా మనకు వైఫైకి వచ్చేసి నెట్ ఉండాలంటే ఇట్లా ఓన్లీ నెట్కి అయితే ఇట్లా మనం జియో యూజ్ చేయాలి ఎందుకంటే చాలా కాలింగ్ తగ్గించాడు సో నెట్ వచ్చేసి ఎక్కువ పెంచారు స్పీడ్. సో 8 MBPSలో మీకు అయితే ఫాస్ట్ క్లియర్ విత్ అలర్ట్గా పెట్టుకోవచ్చు మీరు స్ట్రీమ్ అయితే. సో మాక్సిమం మనం జియో ట్రై చేయండి. సో మీ పోర్టెడ్ కావచ్చు అంటే సిమ్ చేంజ్ చేసుకోవచ్చు జియో టు ఎయిర్టెల్ అనేది. సో అదనమాట. సో ఇప్పుడైతే మనకు ఎక్కువ నెట్వర్క్లు ఉన్నాయనేసి జియో అండ్ ఎయిర్టెల్ అనమాట. సో మనం హాస్పిటల్కి లేకుంటే వైఫైకి అయితే జియో యూజ్ చేయండి పక్క 200% చెప్తా మీరు విలేజ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ. సో మీరు విలేజ్లో ఉన్నా కానీ సో మాక్సిమం 8 MBPS అయితే మీకు నియర్ 2 కిలోమీటర్స్ ఉన్నా కానీ సో వైఫై అనేది జల్దీ ఎగ్గుతుంది కాబట్టి. సో మనం జియోకి అయితే నేనైతే 200% చెప్తున్నా. సో ఎందుకంటే జియో వచ్చేసి చాలామంది వైఫై యూజ్ చేస్తారు. సో వైఫై అయితే 200% అయితే మనకు ఫాస్ట్ నెట్వర్క్ ఇస్తుంది. సో మనం ఎయిర్టెల్లో మనం యూజ్ చేసినట్టయితే మాక్సిమం 60 MBPS వేస్తాయి. సో నార్మల్ నెట్వర్క్ లెక్క వేస్తుంది. సో అదనమాట. సో మనం ఎప్పుడు యూజ్ చేసినా కానీ సో జియో అయితే మనకు నెట్వర్క్కి మన మొబైల్ డేటాకి సో లో ఎంబీస్తాయి. సో ఎక్కడికైనా మనం మొబైల్ డేటా యూజ్ చేసినా కానీ సో మాక్సిమం 65 ఇట్లా ఇస్తుంది. సో మనం జియోని మనం నెట్వర్క్ హాస్పిటల్కి యూజ్ చేసినామంటే సో ఫాస్ట్ నెట్వర్క్ ఫాస్టెస్ట్ నెట్వర్క్ ఇస్తుంది ఎందుకంటే ఏ మనం జియోతోటి మనకు ఇక్కడ ఎందుకంటే సో జియో నెట్వర్క్ అనేది స్పీడ్కి ఎక్కుంటుంది వైఫై ద్వారా. సో అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బిఎస్ఎన్ఎల్ చాలామంది యూజ్ చేస్తున్నారు. సో ఫోన్లీ కాలింగ్స్ యూజ్ చేయాలి అది నెట్వర్క్ యూజ్ చేసినామంటే సో మనకు మధ్య మధ్య కట్ ఆఫ్ అయిపోతే నెట్వర్క్ అనేది సరిగ్గా రాదు. సో కాలింగ్కి వచ్చేసి ఇన్కమింగ్ కాల్ అవుట్ గోయింగ్ కాల్ అనేది సూపర్ ఉంటుంది. సో కాలింగ్ సంబంధించేసి మీకు ఏం చేస్తారంటే సో బిఎస్ఎన్ఎల్ తీసుకోండి. సో మీకు ఓన్లీ కాలింగ్స్ లేకుంటే మీరు డిస్కార్డ్ యూజ్ చేసినా కానీ మీరు ఎప్పుడు ఏం చేస్తారంటే సో మనకు ఓన్లీ కాలింగ్స్ కాబట్టి బిఎస్ఎన్ఎల్ తీసుకోండి. బిఎస్ఎన్ఎల్ చాలా ఆఫర్స్ ఉన్నాయి. సో కాలింగ్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అనమాట అది తీసుకోండి కాలింగ్స్ అయితే ఓకేనా. వేరేస్ మనం జియోకి ఉన్న ఎయిర్టెల్కి వచ్చినట్టయితే సో మనం జియో నుంచి ఎయిర్టెల్కి వచ్చినట్టు సో కాలింగ్స్ అనేది మదర్ మదర్ కట్ అవ్వడు. సో అట్లా డిస్టర్బెన్స్ అవుతుంది మ్యాక్సిమం. సో బిఎస్ఎన్ఎల్ అయితే కరెక్ట్ ఉంటుంది. సో కాలింగ్స్ వచ్చేసి
టవర్ నియర్ బైలో ఉండాలి, మాక్సిమం టవర్ నియర్ బైలో ఉండి బిఎస్ఎన్ఎల్. సో హెచ్డి కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. సో జియో కూడా అట్లాంటి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో నేను ఎందుకు జియోని హాస్పాట్ కొన్న వైఫై కిందకు అంటే, సో ఒకసారి మీ మొబైల్లో ఒకసారి వేసి చూడండి. సో మీ వైఫైలో వేసి మీ మొబైల్ని హాస్పాట్గా కనెక్ట్ చేసుకోండి జియోని. సో మీకు అక్కడ వైఫై కాలింగ్ వస్తుంది చూడండి. అదొక స్పెషాలిటీ, ఇంతవరకు ఏ సిమ్లో వేయలేదు వైఫై కాలింగ్. సో జియో సిమ్ ఏం కానీ మీ మొబైల్లో. సో హాస్పాట్ కనెక్ట్ చేయడం మీకు వైఫై కాలింగ్ అనేది ఆన్ అవుతుంది. సో మీ వైఫై కనెక్ట్ చేసి కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. సో ఫోన్ కాల్స్ అచ్చరితో మీకు వైఫై ఆన్ అవుతుంది. సో కంప్యూటర్లో కూడా మీ వైఫై కాలింగ్ అనేది మాట్లాడుకోవచ్చు. సో ఆ స్పెషాలిటీ మనకు జియోలో ఇచ్చాడు, ఎందుకంటే మనకు హాస్పాట్లో వైఫైలో స్పీడ్ ఉంటుంది కాబట్టి. సో అదనమాట. సో అందుకనే జియో అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నా జియో హాస్పాట్కి అయితే వాడండి, లేకుంటే వైఫై కన్నా వాడండి. సో ఎయిర్టెల్కి వచ్చేసరికి మనకు వైఫై కాలింగ్ అయితే ఎనేబుల్ లేదు ఇప్పటి వరకు అయితే. సో 5G ఉంటుంది అనుకుంటున్నాం. సో వీళ్ళు 4G ఇచ్చి, డైరెక్ట్ 4G కాబట్టి 4G ఇచ్చేసారు. సో అదనమాట. సో మన ఇంకోటి ఐడియా వచ్చేసి, ఐడియాని మనకు ఇప్పుడైతే మనకు ఫాస్ట్ నెట్వర్క్ అయితే ఎక్కర్లేదు. సో మాక్సిమం ఇంప్రూవ్ చేస్తారు. సో 5G వచ్చే వరకు మాక్సిమం ఇంప్రూవ్ అయితే చాలా ఉంటుంది ఐడియాకి వచ్చే వరకు. సో మాక్సిమం 5G ఇంప్రూవ్ ఉంటాయి. ఇట్లానే అయితే వీడియో వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అని ఇచ్చేసి ఐడియా గురించి. సో ఐడియా దేనికి యూజ్ చేయాలని మనకు తెలియదు కానీ, సో ఐడియా మొత్తం చాలా చిన్న మొబైల్స్లో యూజ్ చేయాలి, ఎందుకంటే మాక్సిమం 2G 3G రెండు వరకు సపోర్ట్ ఇస్తారు. సో 2G నుంచి 3G వరకు సపోర్ట్ చేస్తారు. సో 4G వచ్చినా కానీ మనం 40 MBPS అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎక్కువ నెట్వర్క్ వాడకండి. సో ఇంకొకటి వచ్చేసి మనం సిటీలో కంట్రీ మనం వేరే స్టేట్స్కి వెళ్ళినా కానీ, సో వేరే స్టేట్స్కి వెళ్ళినా కానీ జియో అనే వాటికి వెళ్ళండి. సో జియో వాటికెళ్తే మీకు అక్కడ మాకు రోమింగ్ అనే ఆటో రోమింగ్ అనేది ఆన్ అవుతుంది. సో పక్క స్టేట్స్కి వెళ్ళినా కానీ మీకు ఆటో రోమింగ్ అనేది ఆన్ అవుతుంది. సో అక్కడ నుంచి కూడా మీ పక్క స్టేట్స్ నుంచి కూడా మీకు డైరెక్ట్ నెట్వర్క్ అనేది కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ నెట్వర్క్ వచ్చేసి మన జియో అనమాట. సో ఐడియా ఇంటర్నేషనల్ నెట్వర్క్ కాదు, జస్ట్ ఒక అంటే మ్యాక్సిమం అట్లా ఉండదు ఇంటర్నేషనల్ నెట్వర్క్ అంతే. సో మాక్సిమం ఇంటర్నేషనల్ నెట్వర్క్ అయితే ఉండదు ఎయిర్టెల్. సో జియో వచ్చే వరకు మన ఇంటర్నేషనల్ నెట్వర్క్ కాబట్టి, సో పక్క స్టేట్కి వెళ్ళినా కానీ మీకు ఆటోమేటిక్గా డాటా రోమింగ్ అనేది అదే ఎనేబుల్ చేసుకుంటే. సో అక్కడ నుంచి మీరైతే కాలింగ్స్ అయితే హెచ్డి కాలింగ్స్ చేయొచ్చు. సో బిఎస్ఎన్ఎల్ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ మనం స్టేట్స్కి పక్క పక్క వెళ్ళినప్పుడు టవర్ అయితే ఎనేబుల్లో ఉండాలి. టవర్ లేకపోతే మీకు మాక్సిమం కాస్ అనే మధ్యలో కట్ అయిపోతూ ఉంటాయి. సో అదనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కానీ జియో అయితే ఎనేబుల్ చేసుకోండి. సో జియో టవర్ ఉందంటే ఇంకా స్పీడ్ మొబైల్ నెట్వర్క్ అయితే వస్తుంది. సో జియో ఇస్ కంఫర్టబుల్ ఫర్ ఆల్ అనమాట. సో ఇంకొకటి టాపిక్ వచ్చేసి మనకు, సో చాలామంది ఏమడుతున్నారు అంటే, సో మంచి మొబైల్ ఒక 20,000లో, సో ఒక 20,000లో మంచి మొబైల్, సో లైవ్ స్ట్రీమింగ్ అనమాట. సో లైవ్ స్ట్రీమింగ్ ఒక మంచి మొబైల్ విత్ గేమింగ్ ఓన్లీ ఫ్రీ ఫైర్ అనమాట. సో మంచి గేమింగ్ ప్లస్ లైవ్కి మీకు మంచి మొబైల్ 20,000లో కావాలంటే, సో నేను నెక్స్ట్ వీడియో ఇస్తున్న దాని గురించే. సో నెక్స్ట్ వీడియో మంచిగా ఉంటుంది. సో కంటెంట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇది కూడా మంచి కంటెంటే. సో సిమ్స్ చాలామంది అడుగుతున్నారు, సో బ్రో మంచి నీకు మంచి నెట్వర్క్ వస్తాయా. సో నేనైతే ఇప్పటివరకు మొబైల్ డాటానే నేను ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నాను, అందుకే ముందే చెప్పిన. సో మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. నేను వీడియో చూసినా కానీ మధ్య స్టక్ అయితే కావు. సో ఓకేనా గైస్, అయితే మనకు ఏదో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈస్ ద బెస్ట్ మొబైల్ అనమాట. సో విచ్ ఈస్ బెస్ట్ మొబైల్ అండర్ 20,000, 40,000 and 1 lakh ఎబో. సో మన కంప్యూటర్కి మించిన ఫోన్స్ అనమాట. సో అవి మంచి హెచ్డీలో స్ట్రీమ్ చేయొచ్చు అకార్డింగ్ టు మొబైల్ డేటా. సో అందుకే మొబైల్ డేటా వీడియో ముందే తీస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఇస్తాం మొబైల్. ఓకేనా గైస్, ఇది మీవైతే సిమ్స్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చినా అనుకుంటారు. సో థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.